రాష్ట్రంలో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ శాఖకు నిందితులు చుక్కలు చూపిస్తున్నారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో 12 ఛార్జిషీట్లను ఎక్సైజ్ శాఖ దాఖలు చేసింది. కోర్టులు విచారణకు స్వీకరించినప్పటికీ నిందితులు డుమ్మా కొట్టిన పరిస్థితి నెలకొంది. 2019 నుంచి నిందితుడు సంతోష్ దీపక్ అదృశ్యం కాగా 2020 నుంచి కోర్టుకు కెల్విన్ హాజరు కాలేదు. 3 సార్లు నోటీసులు ఇచ్చినా కెల్విన్ కోర్టుకు హాజరు కాలేదు. అలాగే నిందితుడు అబూబకర్ 2018 నుంచి కోర్టుకు రాలేదని ముషీరాబాద్ ఎక్సైజ్ కేసులో సోహెల్ పారారీలో ఉన్నాడు. మైక్ కమింగ్ నిందితులు విదేశాలకు పారిపోయారు. నిందితులు హాజరు కాకపోవడంతో డ్రగ్స్ కేసు విచారణ ముందుకు సాగని పరిస్థితి ఏర్పడింది. నిందితులపై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయినా పట్టుకోకపోవడంతో నిర్లక్ష్యం కనిపిస్తోంది. కెల్విన్ 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 కెల్విన్